అరుణోదయ రామారావు మృతి ప్రజా సంఘాలకు తీరని లోటన్నారు మాజీ హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి. విద్యానగర్ మార్క్ భవన్ లో రామారావు భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. నాయనితో పాటు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ విమలక్క, ఏపీ మంత్రి పరిటాల సునీత రామారావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రామారావు జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకురావాలన్నారు. తర్వాత అంబర్పేట శ్మశాన వాటికలో రామారావు అంత్యక్రియలు నిర్వహించారు. శతాబ్దాల నుంచి విప్లవ ఉద్యమాల్లో పనిచేశాడు. గాయకుడు ఆయన. ఆయన పాటలు పాడితే జనమంతా ఉర్రూ తొలుగేది. రామారావు గారు చేసిన సేవ విప్లవ ఉద్యమాలు ఎవరు కూడా మర్చిపోరు. ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతాడు. రామారావు అంటే పాటకు ప్రతిరూపం. ఆయన కొన్ని పాటలు అయితే అది రామారావు సొంత ఆస్తే, ఇంకొకరు ఎవరు పాడటానికి కూడా వీల్లేదు. చాలా గొప్ప అంశాలు ఏంటంటే అద్భుతమైన వ్యక్తిత్వం. మనిషి ఎప్పుడు కూడా ఒక ఎంతటి కష్ట పరిస్థితుల్లో కూడా ఒక టెన్షన్ అనేది ఆయన ముఖంలో కనిపించేది కాదు. చాలా మనుషులను నవ్వుతూ నవ్విస్తూ క్లిష్టమైన సమస్యల మీద కూడా చర్చను చాలా తేలికపరుస్తూ దాన్ని సీరియస్గానే కొనసాగించేవాడు. అది ఆయనలో ఉన్న ఒక గొప్పతనం. ఆయన లేకపోవటం ఒక పెద్ద లోపంగా భావిస్తూ ఆయనకు జోహార్. రామారావు గారు పరిటాల రవి గారికి, మా చిన్నానాయన కృష్ణారావుకి ఇద్దరికి కూడా చాలా క్లోజ్గా ఉండేవారు. ఎందుకంటే శ్రీరాములే సినిమాల్లో అన్నగారు కూడా నటించారు. ఒక పాట ఒక సాంగ్లో కూడా తను నేను చేయనంటే కూడా రవి గారు చెప్పంగానే వెంటనే అంగీకరించి అక్కడ స్థూపం దగ్గర లాల్ సలాం పాట పాడిన వ్యక్తి, దాంట్లో యాక్ట్ చేసిన వ్యక్తి రామారావు గారు, గోరంటి వెంకన్న గారు. ఆ రోజు ఈరోజు ఆయన లేరంటే మాకు కూడా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆయన ఆరోగ్యాలు ఇచ్చి దేవుడు చల్లగా చూడాలని కూడా కోరుకుంటున్నాం. కొద్ది కాలం పాటు ప్రగతిశీలంగా ఉండడం, ప్రజాస్వామికంగా ఉండడం సాధ్యమయ్యే ఈ రోజులలో జీవితాంతం అంటే తను చివరి దాకా తనకు పని రాజకీయాలు పరిచయం అయినప్పటి నుంచి తన పాట ద్వారా ఒక చైతన్యాన్ని, ఒక సాంస్కృతిక అస్తిత్వాన్ని పాదుకొల్పి అరుణోదయ సంస్థనే తన ఇంటి పేరుగా మలుచుకున్న రామారావు ప్రగతిశీల ఉద్యమాలకి, అట్లాగే ప్రజాస్వామిక ఉద్యమాలకి, అస్తిత్వ ఉద్యమాలకి ఆయన మరణం ఒక తీరని లోటుగా భావిస్తున్నాను. సామ్రాజ్యవాద దాడి జరుగుతున్న నేపథ్యంలో హిందూ ఫ్యాసిజం చేస్తున్న దాడికి నిరసనగా ఐక్యమవుతున్నటువంటి సందర్భంలో, ఇవాళ విప్లవ సాంస్కృతిక సంస్థలన్నీ ఒకటిగా అవి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కామ్రేడ్ రామారావు భౌతికంగా మనకు దూరమైన తన ఆశయం మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నదని, ఇవాళ సాంస్కృతిక సంఘాలన్నీ కూడా ఒకతాటి మీదకి వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కమిటీల తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తాం.